అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేసేటువంటి అమలు చేయబోయేటువంటి కార్యక్రమాలు కూడా చాలా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ సమర్థవంతంగా మరి అమలు జరిపినట్లయితే పేదవాడికి చాలా ఉపయోగం జరుగుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష కొన్ని పథకాలు ఉన్నాయి అధ్యక్ష. అమ్మఒడి గారు ఈవేళ గవర్నమెంట్ స్కూల్లో చూసుకున్నట్టయితే 10 మంది పిల్లలు 8 మంది పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. స్కూల్లో అక్కడ స్కూల్ మూసేసేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మరి అది గమనించినటువంటి ఆ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ పరిస్థితినంతా చూసి దాన్ని చక్కదిద్దాలనేటువంటి ఆలోచనతో ఈవేళ అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి మరి ఒక్కొక్క బిడ్డ చదువుకు వెళ్తూ ఉంటే 15,000 రూపాయలు వారికి మరి రాబోయే రిపబ్లిక్ డే నాడు ఇచ్చే నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్ష. మరి నిజంగా ఒక కార్యక్రమం, ఆ కార్యక్రమం వల్ల ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకునేటువంటి పిల్లల యొక్క సంఖ్య పెరుగుతుంది అధ్యక్ష. అలాగే గవర్నమెంట్ స్కూల్లో పేద పిల్లలు ఉన్నారంటే ఈవేళ కాన్వెంట్లో చదివించలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ ఆ స్కూల్స్ మూసేస్తే 5-6 కిలోమీటర్లు నడిచి వేరే స్కూల్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. మరి ఈవేళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల మరి ఆ స్కూల్స్ మూయిపోవడంతో ప్రతి పిల్లలు కూడా పిల్లగాళ్ళందరూ కూడా చదువుకునే అవకాశం వస్తుంది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష మరి ఇందులో ప్రస్తావించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలంటే అధ్యక్ష మంత్రివర్గ కూర్పు అధ్యక్ష సుమారు 60% మరి బడుగు బలహీన వర్గాలకి మంత్రి పదవులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. సాధారణంగా ఏ సామాజిక వర్గం మరి అధికారంలో ఉంటే ఆ సామాజిక వర్గం యొక్క వారు మాత్రమే ఎక్కువ పదవుల్లో ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. దానికి విరుద్ధంగా ఈ రోజున ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుని బడుగు బలహీన వర్గాలకు 60% మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే ఎస్సీలకు 5 మంత్రి పదవులు అధ్యక్ష. అందులోనూ మరి ముఖ్యమైనటువంటి హోంశాఖని ఎస్సీ మహిళకు కేటాయించడం నిజంగా ముఖ్యమంత్రి గారిని అభినందించాలి అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఒక మహిళకు హోంమంత్రి సబితా ఇంద్రారావు రెడ్డి గారిని ఆయన క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ రోజున మరి జగన్ గారు గడుపు ముందుకు వేసి ఎస్సీ మహిళకు మరి హోంమంత్రి శాఖ అప్పగించడం జరిగింది అధ్యక్ష. దాని మీద మరి ముఖ్యమంత్రి గారికి మా ఎస్సీల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా ఎస్సీల పైన చాలా దాడులు జరుగుతున్నాయి అధ్యక్ష. చాలా వరకు మరి ఇప్పుడైతే అందరూ చదువుకున్నటువంటి వ్యక్తులు, పూర్వం జరిగేటువంటి పరిస్థితి కొంచెం మారింది, అయినప్పటికీ కూడా అక్కడక్కడ అనాగరికంగా కొన్ని దాడులు చేయడం జరుగుతుంది అధ్యక్ష. దాన్ని అరికట్టడానికి మరి ఎస్సీ మహిళకే మరి హోంమంత్రి పదవి ఇవ్వడంతో కొంత మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా హౌసింగ్ అధ్యక్ష, హౌసింగ్ విషయంలో చూసుకున్నట్టయితే అధ్యక్ష ఇల్లు లేని పేదవారు ఎంతోమంది ఉన్నారు అధ్యక్ష. గతంలో 2004 ముందు ఇల్లులో నిస్తామంటే నియోజకవర్గానికి ఒక 1,000 ఇల్లు కేటాయిస్తే అందులో ఎస్సీలకి 50% అధ్యక్ష. మిగతా 50% మిగతా అన్ని బీసీలతో పాటు ఓసీలందరికీ కూడా 50% అధ్యక్ష. ఎవరైనా బీసీ కానీ ఓసీ కానీ ఇల్లు నిర్మించుకోవాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీలు కేటాయించినటువంటి ఎస్సీ ఎస్టీలు కేటాయించినట్టు 50%
ఇల్లు కూడా నిర్మించుకునే పరిస్థితి ఉండేది అధ్యక్ష, ఉండేది కాదు అధ్యక్ష. ఇక్కడ నెల ఉన్నటువంటి ఈ హౌసింగ్ లోన్స్ వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. ఆ సమయంలో అధ్యక్ష మరి 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అందరికీ కూడా అది కులాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునే విధంగా, ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకునే విధంగా అందరికీ అడిగిన వారందరికీ, అది పార్టీలకు కూడా సంబంధం లేదు అధ్యక్ష, అది తెలుగుదేశం కానివ్వండి ఏ పార్టీ కానివ్వండి అందరూ కూడా పట్టుకునే విధంగా మరి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుని అది అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. మరి అలాగే నేను 2009లో మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా మరోసారి ఎన్నిక అవ్వడం జరిగింది అధ్యక్ష. మరి 5 సంవత్సరాలు కూడా ఎక్కడ హౌస్ లోన్స్ అడిగిన వాళ్ళు లేరు అధ్యక్ష, ఎవరు కావాలంటే వాళ్ళే, ఒక పార్టీ లేదు, ఒక ఎవరైనా కానీ వాళ్ళు ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి గతం చూసుకున్నట్టయితే పూర్వం జరిగినటువంటి పరిస్థితి మరలా వచ్చింది అధ్యక్ష. ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి, అవి కొన్ని మాత్రమే శాంక్షన్ చేయడంతో ఆ జన్మభూమి కమిటీ మెంబర్ అధ్యక్ష, సర్పంచ్ కానీ అలాగే ప్రజల్లో ఎన్నికైనటువంటి ఎంపీటీసీ కానీ ఎటువంటి హక్కు లేదు అధ్యక్ష, అని మాట్లాడే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. పూర్తిగా జన్మభూమి కమిటీ ముందు హౌస్ లోన్స్ కావాలంటే ఆయన ప్రసన్నం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది అధ్యక్ష. మరి అలా కాకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను 25 లక్షలు ఇల్లు కట్టిస్తానో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండే విధంగా చూస్తానని చెప్పడం జరిగింది అధ్యక్ష. మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష మా ఇంటి దగ్గరే ఉన్న అధ్యక్ష ఒక కుటుంబం, వాళ్ళకిద్దరు కొడుకులు అధ్యక్ష, ఒక ఇల్లు ఉంది 2 గదులు, వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిన తర్వాత చెరువు కొడుక్కి చెరువుగడ ఇచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు పంచం చేయనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు వేసవిగా అయితే పర్వాలేదు అధ్యక్ష, కొంచెం చెమటలు పెడితే ఏదో ఒకటి వాళ్ళు ఉండగలరు. వర్షాకాలం శీతాకాలం వచ్చేసరికి అధ్యక్ష ఆ ముసలివాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. కట్టుకోవడానికి వాళ్ళ సమర్థత కొంతవరకు వాళ్ళు కూడగట్టుకున్నారు అధ్యక్ష ఇల్లు కట్టుకోవడానికి, కానీ హౌస్ ఇచ్చే ఇల్లు లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మరి దానికి ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకోవడం, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తామని చెప్పడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ప్రభుత్వం భూమి లేకపోతే గవర్నమెంట్ భూమిని కొని మరి వాళ్ళకి ఇల్లు స్థలాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.